అందువల్ల కొర్నేలు ఉపవాసం చేశాడు ధర్మ కార్యాలు చేశాడు కానీ పేతురు అవసరం అయ్యాడు అవునా పేతురు వచ్చి మోక్ష మార్గాన్ని చెప్పాడు అవునా ధనవంతుడు అనేకమైన దానకార్యాలు దాన ధర్మాలు చేశాడు కానీ పరలోక రాజ్యాన్ని చేరుకోలేకపోయాడు అవునా అయితే నికోదేము పరిశుద్ధ గ్రంథాన్ని బాగా చదివాడు ధర్మశాస్త్రాన్ని కానీ ప్రభు వచ్చేం చెప్పారు చంటి పెట్టి వాళ్ళే మారితే కానీ వారు మనసు పొందితే కానీ నువ్వు పరలోక రాజ్యంలో చేరుకోలేదన్నాడు నికోదేముతో అంటే మనం చూస్తే ప్రతి మార్గం కూడా దేవుని చిత్త ప్రకారం ఆయన ఆజ్ఞకు లోబడి మాత్రమే మనం ఉండగలం ఉపవాసం చేయడం ద్వారా బైబిల్ గ్రంథాన్ని చదవడం ద్వారా పాటలు పాడడం ద్వారా మోకాళ్ళేసి ప్రార్థన చేయడం ద్వారా 10 గంటలు ప్రార్థన చేయడం ద్వారా ఆ క్రీస్తుడి యొక్క వ్యక్తిగత జీవితంలో ఏ మార్పు రాదు ఇది నిజం నేను చెప్తుంది ఎలా మార్పు వస్తుందంటే దేవునికి లోబడ్డం దేవుని చిత్తానికి లోబడి జీవించడం ఆయన మాటకి ఆయన వాక్యానికి విధేయుడిగా బ్రతకడమే ఒక క్రీస్తుడి జీవితంలో అద్భుతానికి ఆశ్చర్యానికి మహత్కార్యానికి సూచన క్రియలకి కారణమవుతుంది నిజమే దేవుడు దయమయుడు కనుక ప్రతిసారి మన ప్రార్థన ఆలకిస్తాడు మన మొర ఆలకిస్తాడు మనకి సమాధానం అంత మాత్రం చేస్తాడు నీ క్రీస్తు జీవితం బాగా ప్రయాణం అవుతుంది అనుకో ఎందువల్లంటే ఎప్పుడైతే దేవుని వాక్యానికి పరిపూర్ణంగా నువ్వు లోబడతావో అప్పుడు మాత్రమే ఈ క్రీస్తవ జీవితం నా క్రీస్తవ జీవితం ఆరంభం అవుతుంది ఇప్పుడు ఏం చేశాడండి సౌలు అయ్యా నువ్వు వెళ్ళి శత్రువును సంహరించి సమూయేలు వచ్చి ఏం చెప్పాడు శత్రువుని సంహరించి నీకు దొరికినట్లు కూడా హతం చేసి ఏది మిగల్చొద్దు అయితే మంచాట్లు పెట్టుకున్నాడంట మంచాట్లు బాగా వలసినట్లు కొవ్వాట్లు పెట్టుకుని మళ్ళా వచ్చాడంట దేవ చెప్పాడంట ప్రభు సౌలు అక్కడ పాపం చేస్తాడని కానీ పరిగొట్టొచ్చాడు ప్రవక్త వచ్చి ఎందుకు రాయి పెట్టుకున్నావు అంటే దేవునికి అర్పించడానికి అంటున్నాడంట దేవుని ఆజ్ఞకు లోబడకుండా దానం చేసినా ధర్మం చేసినా అది మురికి గుడ్డతో సమానం అయ్యా అన్ని జనులు దానం చేస్తారు ఎందువల్లంటే వాళ్ళు పేరు ప్రఖ్యాతులు కావడం గురించి దానం చేస్తారు మనం ఎలా చేయాలంటే మన దేవుడు సంతోషపడటం గురించి ప్రభు మన అందరూ దయకలిగి ఆయన వాక్కులు మనం విన్నాము తండ్రికి ఎప్పుడు సంతోషం కుమారుడు తండ్రి మాటకు లోబడినప్పుడే తండ్రికి సంతోషం అలా లోబడినప్పుడు మాత్రమే మనం చేసే పనులు మన తండ్రి ఆనందపడతారు తప్ప అయ్యా 10 మందికి భోజనం పెట్టాను 20 మందికి హాస్పిటల్కి వెళ్ళి మందులు కొనుక్కుంటాను డబ్బులు ఇచ్చాను లేకపోతే 10 మందికి బియ్యం బత్తాలు పంచాను రోడ్డు మీదకి వెళ్ళి పెట్టుకోని తిట్టి తల్లిని తండ్రిని తిట్టి కనపడడం వల్ల కాలుతాను బయట చూడగానే బతి వచ్చేసి మళ్ళీ వెళ్ళి 10 మూటలు కొనేసి 10 మందిని ఆదరించి అది దేవుడు అంగీకరించడండి ఆ ప్రార్థన ఆ నీతిని ఆ ధర్మాన్ని దేవుడు అంగీకరించు అందువల్లే నేను మంచివన్నీ దాసి దేవునికి ఇద్దామంటే నీ రాజ్యాన్ని నీ చేతిలో తీసుకుని ఇంకొకటి చేతిలో పెడతాడని ప్రవక్త చెప్పి వెళ్ళిపోయాడంటే అక్కడి నుంచి పరిశుద్ధ కానీ దావీదు మహారాజుని చూస్తే ఆయన ప్రతీది కూడా జాగ్రత్తగా అడుగు ఎలా వేస్తున్నాడు జాగ్రత్తగా